పెట్స్ టీవీ ప్రేక్షకులందరికీ సుస్వాగతం. నేను మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఒక పిక్ పెట్టి ఇది ఏ డాగ్ బ్రీడో చెప్పమంటే ఒక్కరు కూడా కరెక్ట్ ఆన్సర్ చెప్పలేదు. ఫారిన్ బ్రీడ్స్ పేర్లన్నీ టపటపా చెప్పే మనకు మన ఇండియన్ బ్రీడ్స్ నేమ్స్ అడిగితే ఒక్కరు కూడా కరెక్ట్ ఆన్సర్ ఇవ్వరు. ఇది మీ తప్పు కాదు. కొంతమంది ఫారిన్ బ్రీడ్స్ మోజులో పడి మన ఇండియన్ బ్రీడ్స్ గురించి చెప్పడం ఆర్ ఎడ్యుకేషన్ చేయడం మర్చిపోయారు. కానీ నేను అలా చెయ్యను. నాకు ఇండియన్ బ్రీడ్స్ తర్వాతే అదర్ కంట్రీ బ్రీడ్స్ ఇన్క్లూడింగ్ రాట్వైలర్. సరే, టాపిక్లోకి వెళదాం. ఈరోజు మన టాపిక్ జోనంగి. మీ మైండ్ వాయిస్ ఎలా ఉంటుంది అంటే, జోనంగి అంటే ఇది తమిళనాడు బ్రీడ్ అనుకుంటా. కాదు కాదు, ఇది కర్ణాటక బ్రీడ్ అండి. అబ్బే, ఇది నార్త్ ఇండియన్ బ్రీడ్ అండి. ఎందుకంటే కొంతమందికి దీని గురించి తెలియదు కనుక. జోనంగి ఆంధ్ర బ్రీడ్ అండి. అవును, మీరు వింటున్నది కరెక్టే. దీనిని జోనంగి లేదా కొల్లేటి జాగిలం అంటారు. వీటిని చిరుతపులులు మరియు నక్కల నుండి తమ పశువులను, బాతులను మరియు కోళ్లను కాపాడుకోవడం కోసం ఉపయోగించేవారు. ఇంకా ఒక పెద్ద ఎస్టేట్ని కాపలా కాయడానికి రెండు డాగ్స్ చాలు. వెయిట్. చిరుతపుల నుండి పశువులను కాపాడడమా? అది ఎలా సాధ్యం? అదేనండి మన ఇండియన్ బ్రీడ్స్ పవర్. ఇంకా చెప్పాలంటే మన తెలుగుడి పౌరుషం. ఫారెన్ బ్రీడ్స్ నక్కలు, తోడేళ్లతో ఫైట్ చేస్తే మన ఇండియన్ బ్రీడ్స్ సింహాలు, పులులతో ఫైట్ చేస్తాయి. దీని టెరిటరీలోకి దీని పర్మిషన్ లేకుండా ఎవరైనా వచ్చినా, వేరేదైనా డాగ్ వచ్చినా అస్సలు ఊరుకోదు. ఇది ఎంత ప్రొటెక్టివ్ అంటే, దీని ప్లేస్లోకి బయట నుండి వేరే ఏదైనా పక్షులు వచ్చినా కూడా దీనికి నచ్చదు. తమిళనాడులో కోంబై అనే ఒక బ్రీడ్ ఉంది. అది రాట్వైలర్కి ఈక్వల్ అన్నమాట. కానీ మనోడు కోంబైనే కామ్గా కూర్చోపెట్టే రకం అన్నమాట. ఓనర్స్ని తప్ప ఇంకెవరిని దగ్గరకు రానివ్వదు. ఇది గార్డింగ్లో బెస్ట్, హంటింగ్లో బెస్ట్, ఫస్ట్ టైం ఓనర్స్కి బెస్ట్ చాయిస్. వీటికి గుంతలు తవ్వి వాటిలో పడుకునే అలవాటు ఉంది. ఇవి గుంతలు తవ్వడం స్టార్ట్ చేశాయి అంటే మీ ఇంట్లో నుండి మీ పక్కింటి వరకు తవ్వుతాయన్నమాట. జస్ట్ కిడ్డింగ్. ఇవి ఎక్కువగా కోస్తా ఆంధ్ర ప్రాంతాలలో కనిపిస్తాయి. పశ్చిమ గోదావరి మరియు కృష్ణా జిల్లాలోని కొల్లేరు తీర ప్రాంతాలలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. కొన్ని డాగ్స్ హంటింగ్కి బెస్ట్గా ఉంటాయి, ఇంకొన్ని గార్డింగ్కి బెస్ట్గా ఉంటాయి. కానీ జోనంగి రెండింటిలోనూ బెస్ట్ అండి. ఫారిన్ బ్రీడ్స్ మోజులో పడి వేరేదో కారణాల వల్ల జోనంగి అంతరించిపోయే స్టేజ్లో ఉంది. కానీ కొంతమంది ఇండియన్ బ్రీడ్ లవర్స్ ఈ డాగ్స్ని కాపాడుతూ వస్తున్నారు. వీళ్ళకి నిజంగా చేతులెత్తి దండం పెట్టాలి. సరేనండి, బ్రీడ్ ఇన్ఫర్మేషన్ చూద్దాం రండి. ఇండియన్ బ్రీడ్స్లోనే హెయిర్ తక్కువగా ఉండేది దీనికి ఒక్కదానికే. అవును, ఇది హెయిర్ ఉండి లేనట్టుగా ఉంటుంది. ఒక పర్ఫెక్ట్ స్పోర్ట్స్ మ్యాన్ బాడీ లాగా మంచి షేప్, మంచి మస్క్యులర్, పర్ఫెక్ట్ షేప్లో ఉంటుంది. ఈజీగా ట్రైన్ చేయొచ్చు. ఇది ఫ్యామిలీ డాగ్ కాకపోయినా ఫ్యామిలీతో ఫ్రెండ్లీగా ఉంటుంది. ప్రపంచంలో మొరగలేని కుక్క జాతి ఒకటి ఉంది, దాని పేరేంటి? అవును, ఇది మిగతా డాగ్స్ లాగా అరవదు. దీని అరుపు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కలర్స్ ఇవి బ్లాక్, వైట్, వైట్ విత్ బ్లాక్ స్పాట్స్, గ్రే అండ్ బ్రిండల్ కలర్స్లో ఉంటాయి. హైట్ జోనంగి మీడియం సైజ్ డాగ్ అండి. యావరేజ్గా 46 నుండి 56 సెంటీమీటర్స్ ఉంటాయి. వెయిట్ 20 కేజీల నుండి 29 కేజీల వరకు ఉంటాయి. ఫీమేల్ వెయిట్ అండ్ హైట్ మేల్ కంటే కొంచెం తక్కువగా ఉంటుంది. ఎక్సర్సైజ్ వీటికి చాలా అవసరం. డైలీ 2 అవర్స్ వర్కౌట్ చేయించాలి. మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్ తప్పనిసరిగా వాకింగ్ తీసుకెళ్ళాలి. ఫుడ్ అస్సలు ఖర్చు అవ్వదండి. కానీ ఫారెన్ బ్రీడ్స్కి పెట్టేంత కాకపోయినా కొంచెం మంచి ఫుడ్ పెట్టాలి. ఎందుకంటే మంచి ఫుడ్ పెడితే డాగ్ లుక్స్ అండ్ హెల్త్ చాలా బాగుంటుంది. మన దేశానికి సంబంధించిన బ్రీడ్స్ని పక్క దేశం వాళ్ళు సపోర్ట్ చేయరు, మనమే సపోర్ట్ చేయాలి. ఫారెన్ బ్రీడ్స్ని తీసుకోబోయే ముందు అదే క్వాలిటీస్తో ఇండియన్ బ్రీడ్స్ ఉన్నాయా అని చెక్ చేయండి. ఉంటే వెంటనే ఇండియన్ బ్రీడ్స్ని తీసుకోండి. ఎందుకంటే మెయింటెనెన్స్ ప్రాబ్లం ఉండదు, ఫుడ్ ఎక్స్పెన్సెస్, గ్రూమింగ్, రిస్క్ ఫ్యాక్టర్ అస్సలు ఉండదు. పైగా మన క్లైమేట్కి బాగా సూట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇండియన్ బ్రీడ్స్ని పెంచండి, ఇండియన్ బ్రీడ్స్కి సపోర్ట్ చేయండి. నేను ఇంకా ఈ డాగ్స్ గురించి మాట్లాడాలి అనుకున్నాను, కానీ నాకు ఇంతకంటే ఇన్ఫర్మేషన్ నాకు దొరకలేదు.
ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి కమెంట్లో చెప్పండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, స్టే సేఫ్, టేక్ కేర్, జై హింద్.